కొంపల్లి సుందర్ రాసిన 19వ శతాబ్దంలోని సీమాంధ్ర సమాజం అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకం చదవడం వల్ల మరింత లోతైన అధ్యయనం చేశానన్నారు. ఈ పుస్తకం అందరికీ అందుబాటులోకి రావాలని కోరిన నేపథ్యంలో ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొంపల్లి సుందర్ గారు రాసిన ఈ పుస్తకం 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం 2018లో స్నేహితుల ద్వారా సుందర్ గారు ఈ పుస్తకం నాకు పంపించారు. మొదటగా ఈ పుస్తకాన్ని ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పరిశోధన గ్రంథంగా దీన్ని ఇంగ్లీష్లో రాశారు. సమకాలీన సమాజానికి మీరు మీ వంతు కృషి మీరు చేస్తున్నారు కాబట్టి ఈ పుస్తకం చదవటం వల్ల మీకు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. మీ రాజకీయానికి ఇది కొంచెం బలమైన తోడ్పాటును అందిస్తుందనే ఉద్దేశంతో నా దగ్గరికి పంపించారు ఆ రోజు పుస్తకాన్ని. చదివిన తర్వాత ఒక పరిశోధన గ్రంథం జనరల్గా మనం పిహెచ్డి లేదంటే విద్యార్థులు లేదంటే రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫెసర్స్ అలాగే జర్నలిస్టుల దగ్గర ఆగిపోతుంది ఈ పుస్తకం. కానీ ఇది ప్రతి వ్యక్తికి ఇది అందాలి అని దీన్ని ఆ రోజు నేను వారిని కోరింది. చాలా అద్భుతంగా ఉంది పుస్తకం. దీనిని మీరు తెలుగులో కూడా దీన్ని తీసుకురావాలని నేను చాలా చడిగాను ఆ రోజున ఒక విజ్ఞాపన. 3 సంవత్సరాల తర్వాత ఈ రోజు తిరిగి ఆయన ఆ పుస్తకానికి ఎంతైతే శ్రమించారో దానికి రెండింతలు శ్రమించి 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం ఈ పుస్తకాన్ని తిరిగి కొంపల్లి సుందర్ గారు దీన్ని తీసుకొచ్చారు. అంటే పోరాట యాత్రలో ఈ పుస్తకాన్ని నేను చాలాసార్లు ఉడ్డంకించాను ఈ పుస్తకంలో ఉన్న విషయాలని. కానీ అంటే ఇది ఈ పుస్తకం చదివితే మనకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో అసలు బ్రిటిష్ వారి వలస పాలనలు ఏమేమి జరిగినాయి, మనకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయి, ఏ తప్పులు జరిగినాయి, ఎందుకు మనం ఈ రోజు ఇలా ఉన్నామని ఒకసారి అధ్యయనం చేసి ఈ అధ్యయనం ద్వారా మనకి భవిష్యత్తులో వర్తమాన సమాజంలో మేలు చేయాలంటే ఈ పుస్తకాన్ని చదివితే నిజంగా విషయ పరిజ్ఞానం వల్ల మనకి మరింత సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో.